తారక మాది మేడవాల్సిందిగా మాజీ డిప్యూటీ చీఫ్ అన్న విశ్వేశ్వర అన్న గారిని అందరం ముఖం తప్పని పడ్డాం. श्रीनिवास कलेशपुर श्रीनिवास कोशाधिकारी आत्मपुर श्रीवण गार सीबी सत्यम गारु गवर्नमेंट स्ट्रिक्ट रूल्स पाटिस्तमने ఈ లాక్ డౌన్ తర్వాత కూడా మనం సామాజిక దూరం పాటించాలి. రెగ్యులర్ గా రోజుకు 8 నుంచి 9 సార్లు చేతులు కడుకోవాలి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మందికి మనం ఇక్కడ ఊసున ముందల ఊసులందరూ సామాజిక దూరం లేదు. ఒక కుర్చీ ఇచ్చి ఇంకో కుర్చీగా ఊసమని చెప్పినాం. రెగ్యులర్ మీటింగ్ లో ఊసునట్లే ఊసుతాం. ఇది మనం ఒక 3-4 నెలలు 100% పాటించాలి. అది మన కొరకే మీరు అర్థమైతలేదు. అది వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో మనం చూస్తా ఉన్నాం. అందుకే రాకుండా ఉండడం చూసుకోవడమే మనం చేయాల్సిన బాధ్యత. కరోనాకు మందు లేదు, ఒకటే మందు. మనవరకు రాకుండా చూసుకోవడమే దానికి ఉన్న మందు. అది ఎంత ఈజీ వస్తుంది అనేది మనకు అర్థమైపోతా ఉంది. ఈ బాటిల్ పట్టుకుంటే బాటిల్తో వచ్చేస్తుంది, టేబుల్ పట్టుకుంటే టేబుల్తో వస్తుంది, తుమ్ముతే వస్తుంది, దగ్గుతే వస్తుంది. అటువంటి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ఇంకా కనుగొనాలి. కనుగొనే వరకు కూడా మనం జాగ్రత్తగా అందరూ ఉండాలి. దీన్ని నిజంగానే ఇప్పుడు చౌరస్తాలో నేను వస్తుంటే బండ్లు చూస్తేనే రెగ్యులర్ కొత్త కొత్త చౌరస్తాలు ఎట్లా ఉందో అట్లే ఉంది. అది మనము పాటించాలి. మనం పాటిస్తూ చాలా మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నిజంగా ఫోటోగ్రాఫర్లకు దాదాపు 40-50 రోజులు అయింది కాబట్టి వాళ్లకు ఆర్థికంగా చాలా మంది వీక్ ఉన్న వాళ్లే ఉంటారు. అటువంటి కుటుంబాలను ఆనుకోవాలని విశ్వేశ్వరన్న ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. గత 50 రోజులుగా నియోజకవర్గంలో చాలా వరకు చాలా మంది రాత్రులు ముందరికొచ్చి ఎవరికి వీలైనంత సాయం వాళ్ళు చేస్తా ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. అది మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే 2 రూపాయలు మనం తప్పనిసరిగా ఈ కష్టకాలంలో సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలో ఒకరికొకరు నువ్వు ఆనుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు వామన చెప్పినట్టు మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు బయట రాష్ట్రాల్లో ఎక్కడైతే పని చేయడానికి వలస కూలీగా పోయి పని లేక ఇబ్బంది పడుతున్నారో ఏదైతే ఈ కరోనా వైరస్ ద్వారా ప్రపంచ దేశాల్లోనే ఈ కరోనా వైరస్ వ్యాపించింది అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ సందర్భంగా మన తెలంగాణలో కూడా లాక్ డౌన్ విధించడం జరిగింది. మరి లాక్ డౌన్ లో చాలా మంది వ్యాపారస్తులు గాని మిగతా కూలీలు గాని మిగతా ఫోటోగ్రాఫర్స్ గాని అందరూ కూడా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు అని చెప్పేసి మరి ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ ప్రతి వ్యక్తికి కూడా 12 కిలోల బియ్యాన్ని అదేవిధంగా వలస కూలీలకు కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు ఇచ్చుకుంటూ 500 రూపాయలు కూడా ఆ వలస కూలీలకు కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తూ మరి ఈరోజు కొత్తకోటలో ఎవరైతే కొత్తకోట మండలం మదనాపూర్ మండలంలో ఫోటోగ్రాఫర్స్ చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు, కొన్ని ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి మిత్రులు ఫోటోగ్రాఫర్స్ చెప్పడం వల్ల మరి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు కొత్తకోట పట్టణంలో వారికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుస్తనే అలా వెంకటేశ్వర రెడ్డి గారు అదే విధంగా విద్దూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ గారు ఎంపీపీ శ్రీమతి గుంత మౌనిక గారు సింగరేడ్ అధ్యక్షులు మిత్రులు వంశీధర్ రెడ్డి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి జయమ్మ గారు అదే విధంగా తర్వాత మిత్రులు గాడిల ప్రశాంత్ గారు బాలనాయన గారు